ओके अंडी अंदर की कूड़ा मा विद्यालय यूट्यूब चैनल की स्वागत अति भारत देश आधुनिक चरित्र भागंगा मॉडर्न हिस्ट्री भागंगा मन मालात अंशमेंटे ब्रिटिश वारु मन भारत देश में अवलंबिंचिनटुवंटि आर्थिक विधानालु उंटायो एकनामिक पॉलिसीस एवैते उंटायो दानि गुरिंचि मनं मात्लाडुता उन्नाम అందులో భాగంగా ఆర్సి దత్త అనేటువంటి వ్యక్తి ఈ యొక్క విధానం ఏదైతే ఉంటుందో బ్రిటిష్ వారు దోచుకున్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని తాను రచించినటువంటి ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో మూడు దశలుగా వర్గీకరించాడు అంటున్నాం. అందులో మొదటి దశ 1773 నుంచి 1813 అని చెప్పేసి చెప్పినాం. 1813 నుంచి 1858 వరకు ఉన్నదాన్ని రెండవ దశ అని చెప్పేసి 1858 నుంచి కూడా 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వరకు ఉన్నటువంటి యొక్క కాలాన్ని మూడవ దశగా వర్గీకరించాడని చెప్పేసి ఆల్రెడీ గత క్లాసుల్లో మనం చెప్పినాం. అందులో భాగంగా మొదటి దశ అయినటువంటి 1773 నుంచి 1813 వరకు కూడా బ్రిటిష్ వారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా మనం కులంకుశంగా వివరించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే రెండవ దశ గురించి మనం మాట్లాడాలి. అంటే బ్రిటిష్ వాడు మన యొక్క భారతదేశంలో దోచుకున్నటువంటి విధానాన్ని ఆర్సి దత్ వర్గీకరణలో భాగంగా రెండవ దశ అయినటువంటి 1813 నుంచి 1858 వరకు ఉన్నటువంటి కాలాన్ని గురించి మనం ఇప్పుడు కులంకుశంగా వివరించుకుందాం. మరి ఇక రెండవ దశ గురించి మాట్లాడినట్లయితే ఈ దశలో బ్రిటిష్ వాడు ఎటువంటి విధానాన్ని అవలంబించాడంటే పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని అవలంబించాడు. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పారిశ్రామిక పెట్టుబడిదారి విధానము అని చెప్పేసి చెప్తా ఉన్నా. మరి ఏమిటి పారిశ్రామిక పెట్టుబడిదారి విధానం అంటే 1813 ముందు వరకు కూడా బ్రిటిష్ వాడి యొక్క ఆలోచన ఒక రకంగా ఉంది. 1813 తర్వాత బ్రిటిష్ వాడి యొక్క ఆలోచన ఒక రకంగా మారింది. ఏమిటి అంటే 1813కు ముందు వరకు కూడా బ్రిటిష్ వాడు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ముడి సరుకులను వాడి దేశానికి మాత్రమే తీసుకువెళ్ళేవాడు. అంతేగాని వాడి దేశంలో తయారైనటువంటి వస్తువులను మన దేశానికి తీసుకొచ్చి అమ్మేవాడు కాదు ఎప్పటి వరకు 1813 ముందు వరకు కూడా. కానీ 1813 తర్వాత ఏం చేశాడు, మన దేశంలో ఉన్నటువంటి ముడి సరుకులను వాడి దేశానికి తీసుకువెళ్ళడమే కాకుండా ఆ తీసుకెళ్ళినటువంటి ముడి సరుకులతో వాడి దేశంలో వస్తువులను తయారు చేసి వాడి దేశం ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని ఉపయోగించుకొని ఇండస్ట్రియలైజేషన్ ఉపయోగించుకొని వాడి దేశంలో వస్తువులను తయారు చేసి ఆ వస్తువులను కూడా తీసుకొచ్చి మన యొక్క భారతదేశంలో అమ్మడం మొదలుపెట్టాడు. అంటే చూడండి, రెండవ దశ వచ్చే నాటికి అంటే ఆర్సి దత్ ప్రకారం రెండవ దశ 1813 చార్టర్ చట్టం ప్రకారం వాడు ఏం చేశాడు, ఇంతకు ముందు వరకు వాడి యొక్క దేశంలో వస్తువులు తయారవ్వడానికి కావాల్సినటువంటి ముడి సరుకులను ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి దేశంగా మన భారతదేశాన్ని ఉపయోగించుకున్నాడు. కానీ 1813 చార్టర్ చట్టం ప్రకారం ఏం చేశాడు, ఇక నుంచి బ్రిటిష్ దేశంలో అంటే లండన్లో తయారైనటువంటి వస్తువులను మన భారతదేశంలో అమ్మడానికి మన భారతదేశాన్ని ఒక మార్కెట్గా మార్చుకున్నాడు. దీన్నే మనం ఏమంటామంటే పారిశ్రామిక పెట్టుబడిదారి విధానం అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే రెండవ దశ వచ్చే నాటికి ఆర్సి దత్ ప్రకారం రెండవ దశ వచ్చే నాటికి బ్రిటిష్ వాడు అవలంబించినటువంటి విధానం ఏమిటంటే మన యొక్క భారతదేశాన్ని ఒక ఉత్పత్తి దేశంగా వాడి దేశానికి కావాల్సినటువంటి ముడి సరుకులను ఉత్పత్తి చేసే ఉత్పత్తి దేశంగా మార్చడమే కాకుండా ఉత్పత్తి దేశంగా ముందు నుంచి ఉన్నవాడు మన భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మన భారతదేశంలో పండుతున్నటువంటి వాణిజ్య పంటలన్నింటినీ కూడా పత్తి కావచ్చు, జనపనార కావచ్చు, చెరుకు కావచ్చు, తేయాకు కావచ్చు, పొగాకు కావచ్చు, నీలిమందు కావచ్చు, నల్ల మందు కావచ్చు, వీటన్నింటినీ వాణిజ్య పంటలన్నింటినీ కూడా మన భారతదేశం నుంచి ముందు నుంచి తీసుకెళ్తున్నాడు. కానీ 1813 చార్టర్ చట్టం నుంచి కూడా వాడి దేశంలో తయారైన వస్తువుల్ని మన భారతదేశంలోని తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. దీన్నే మనము అంటే మన భారతదేశాన్ని ఎలా ఉపయోగించుకున్నాడంటే ఒక విఫణి వీధిగా ఉపయోగించుకున్నాడు. ఈ టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, విఫణి వీధి అంటున్నాం. అంటే దాని అర్థం ఏమిటి, ఇంతకు ముందు వరకు కూడా కేవలం మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పత్తిని మాత్రమే వాడి దేశానికి తీసుకువెళ్ళేవాడు. అంటే వాణిజ్య పంటలన్నింటినీ తీసుకెళ్లి వాడి దేశంలో వస్తువులను తయారు చేసేవాడు. మొదట్లో ఏం చేసేవాడు, మన భారతదేశంలో తీసుకెళ్ళి భారతదేశం నుంచి తీసుకెళ్లేటటువంటి పత్తితో వాడి దేశంలో చీరలు తయారు చేసి ఆ చీరలు మాత్రమే మన భారతదేశంలో తెచ్చి అమ్మేవాడు. కానీ 1813 నుంచి కూడా వచ్చినటువంటి మార్పు ఏమిటంటే కేవలం చీరలు మాత్రమే కాదు, అంటే చీరలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి, మంచి లాభాలు వస్తున్నాయి, కాబట్టి ఇంకా వస్తువులను పెంచాలని చెప్పేసి ప్రతి వస్తువుని కూడా వాడి యొక్క దేశం నుంచి మన యొక్క భారతదేశాన్ని తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. అంటే కేవలం చీరలను మాత్రమే అమ్మినటువంటి బ్రిటిష్ వాడు తదుపరి కాలంలో
ఆడవాళ్ళు నుదుటిని ధరించేటటువంటి బొట్టు నుంచి వారి యొక్క అందాన్ని చూసుకునేటువంటి అద్దం వరకు కూడా ప్రతి ఒక్క వస్తువుని కూడా భారతదేశంలో అమ్మడం మొదలుపెట్టాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు. ఈ విధంగా మన భారతదేశాన్ని విఫణ వీధిగా ఉపయోగించుకున్నాడు అంటున్నాం. విఫణ వీధి అంటే దాని అర్థం ఏమిటి? మన దేశంలో ఉన్నటువంటి ముడి సరుకులను వాడి దేశానికి తీసుకువెళ్ళడమే కాకుండా ఆ వస్తువులతో వాడి దేశంలో తయారైనటువంటి వస్తువులను తిరిగి తీసుకొచ్చి మన దేశంలోనే అమ్ముతున్నాడు. దీన్నే మనము ఎకానమీ పరిభాషలు ఏమంటామంటే ఏకస్వామ్య విధానము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఏకస్వామ్య విధానంతో మన యొక్క భారతదేశంలో బ్రిటిష్ వాడు మన యొక్క భారతదేశాన్ని ఒక మార్కెట్గా మార్చుకున్నాడు. మన భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులకి వాడి దేశానికి కావాల్సినటువంటి వస్తువులు తయారు చేయడానికి మన భారతదేశాన్ని ముడి సరుకులు పంపించేటటువంటి ఒక ఉత్పత్తి దేశంగా మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వాడు మార్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీనివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? ఈ రెండవ దశలో రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ప్రధానంగా రైతులను ఒక రకంగా పక్కన పెడితే వారు రైతులు మొదటి నుంచి కూడా బ్రిటిష్ వాడు మన భారతదేశంలోకి వచ్చి సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి వాణిజ్య పంటలను ఎప్పటి నుంచి అయితే పండించడం మొదలుపెట్టాడు బలవంతంగా రైతులు శ్రమను దోచుకుంటూ మొదలుపెట్టాడు అప్పటి నుంచి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క చేనేతకారులు ఎవరైతే ఉంటారో, కుటీర పరిశ్రమలు ఎవరైతే ఉంటాయో, చిన్న చిన్న పరిశ్రమలు, స్వదేశీ పరిశ్రమలు, మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్ర నష్టానికి గురయ్యారు అని చెప్పేసి చెప్పవచ్చును. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క భారతదేశంలో కూడా స్వదేశీ చేనేతకారులు ఉన్నారు, కుటీర పరిశ్రమలు అనేవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వతహాగా తమ యొక్క వస్తువులను తయారు చేసుకుంటున్నారు. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులే, మన భారతీయులే తమ స్వతహాగా వస్తువులను తయారు చేసుకుని వారు మన యొక్క భారతదేశంలో అమ్ముకొని వారి యొక్క పట్టకూటు కోసం వారి జీవనాన్ని గడుపుతున్నారు. కానీ బ్రిటిష్ వాడు వాడి వస్తువులను తీసుకొచ్చి మన యొక్క భారతదేశంలో అమ్మడం మూలంగా మన స్వదేశీ వస్తువులను ఎవడూ కొనట్లేదు. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ పారిశ్రామిక రంగం అనేది కుంటిబడింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత భయంకరంగా మన భారతీయుల యొక్క పొట్టగొట్టాడు అంటే, నిజంగా అప్పట్లో ఉన్నటువంటి చేనేతకారులు ఒక చీరను తయారు చేయాలి అంటే నెల రోజులు పట్టేది. ఒక వస్త్రాన్ని తయారు చేయాలంటే నెల రోజులు పట్టేది. ఆ నెల రోజులు కూడా ఒక వ్యక్తి కష్టపడడం కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి తన భార్య, తన యొక్క పిల్లలు, తన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కష్టపడి కుటుంబం మొత్తము కూడా నెల రోజుల పాటు కూడా తిండి తిప్పలు లేకుండా కష్టపడితే ఒకనొక వస్త్రం వచ్చేది. ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి మార్కెట్లో గిట్టుబాటు ధరగా 250 రూపాయలకి అమ్మదాం అనుకుంటే, బ్రిటిష్ వాడు వాడి దేశంలో తయారైనటువంటి అదే చీరను తీసుకొచ్చి ఇక్కడ 150 రూపాయలకు అమ్ముతున్నాడు. దీనివల్ల మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు దేనిపై మొగ్గు చూపుతున్నారంటే 150 రూపాయలు ఉన్నటువంటి చీరపై మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దాన్ని తయారు చేస్తున్నాడు, మెషిన్లతో తయారు చేస్తున్నాడు, వివిధ రకాల డిజైన్లు వేస్తున్నాడు. ఆ వస్తువును చూడగానే మనం ఆకర్షితులవుతున్నాము. సో ఈ విధంగా కష్టపడి నెలంతా కూడా కష్టపడి తిండి లేకుండా ఏదో ఒక ఆదాయం వస్తుందిలే, నెల రోజులకు కష్టపడితే ఆ చివరి రోజు ఆ నెల రోజుల రోజు మార్కెట్లోనికి వెళ్ళి ఆ యొక్క చీరను అమ్ముకుంటే వస్తున్న ఆదాయం ఉంటుంది కదా, ఆ ఆదాయంతో నా పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టవచ్చు, లేదంటే కడుపు నిండా భోజనం చేయొచ్చు అని చెప్పేసి నెల రోజులు కంటికి నిద్ర లేకుండా కష్టపడినటువంటి రైతుకి మార్కెట్లోనికి వచ్చే నాటికి మాత్రము ఆ చేనేత కుటీర పరిశ్రమదారులకి ఏమిటి, ఇటువంటి ఎదురు దెబ్బలు అనేవి తగిలేవి. అంటే మన యొక్క స్వదేశీ వస్తువులు పైన భారతీయులకి అభిమానం ఉన్నప్పటికీ కూడా విదేశీ వస్తువులనే కొనేవారు. ఎందుకు అంటే మన స్వదేశీ వస్తువులతో పోల్చుకుంటే విదేశీ వస్తువుల యొక్క ధర తక్కువ. బ్రిటిష్ వాడు ఎందుకు తక్కువ ధరకి ఇస్తున్నాడు? వాడు కష్టపడట్లేదు కదా, వాడు ఎలా తయారు చేస్తున్నాడు? వాడి దేశంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చింది, పారిశ్రామిక రంగం అనేది బాగా డెవలప్ అయింది, దీంతో మెషినరీలు వచ్చాయి. మెషినరీలు రావడం వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తువులను చాలా అందంగా వివిధ రకాల డిజైన్ చేస్తున్నాడు, ఎంబ్రాయిడరీ వర్క్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, అమ్మాయిలు ఇప్పుడు చేస్తూ ఉంటారు. సో అటువంటి డిజైన్స్ అప్పట్లో ఈ యొక్క వస్త్రాలపైన వేసేవాడు. సో దీంతో ప్రజలు దేనికి ఆకర్షితులు అవుతారండి? ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ మాట్లాడుకున్నట్లయితే, ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి ఒక బిర్యానీ ఒక అన్నాన్ని పెడితే వాడు దేనివైపు మొక్కు చూపుతాడు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే అంటే వాడి దగ్గర ఒకవేళ డబ్బు లేనట్లయితే దేనివైపు చూస్తాడు? అన్నం వైపే చూస్తాడు. ఎందుకంటే వాడికి ఆకలి నిండుతుంది, వాడికి ఆకలి తీరుతుంది కాబట్టి, అంతేగాని ఎక్కువ ధరది కొనడానికి ఇష్టపడడు. అదేవిధంగా బ్రిటిష్ వాడు ఏమి చేస్తున్నాడు? వస్తువుల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉపయోగించి దానిపై వివిధ రకాల డిజైన్స్ వేసి ఆ యొక్క వస్తువులను తక్కువ ధరకు అమ్ముతున్నాడు. సో దీంతో బ్రిటిష్ వస్తువులనే కొంటున్నారు తప్ప భారతీయ వస్తువులను ఎవరు కూడా కొనట్లేదు. దీనివల్ల మన యొక్క స్వదేశీ చేనేతకారులు ఎవరైతే ఉంటారో, కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవి కుంటిపడ్డాయని చెప్పేసి చెప్పవచ్చును. సో దీంతో
నెలంతా కష్టపడి ఎంతో కొంత ఆదాయం వస్తుందన్నటువంటి రైతుకి చివరికి నిరాశ మిగలడంతో అప్పటికి కూడా వారికి భోజనం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులు కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క ఆదాయం అదే, వారికి పొట్టకూటు కోసం వాళ్ళ యొక్క నెలంతా కూడా కష్టపడి ఆ యొక్క వస్తువులు తీసుకెళ్లి మార్కెట్లో అమ్మితేనే వచ్చినటువంటి డబ్బుతో వారి యొక్క జీవనం గడపాలి. మరి వాటిపైన కూడా బ్రిటిష్ వాడు వాడి పైన చేయి వేస్తే మరి దాంతో భారతీయ రైతులు ఏ విధంగా బతికేది, భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి చేనేతకారులు కుటీర పరిశ్రమలు ఏ విధంగా బతుకుతాయనుకున్న విషయం బ్రిటిష్ వాడు ఆలోచించలేదు. ఇదే తర్వాత కాలంలో ఒక రకంగా వ్యతిరేకతగా మారిందని చెప్పే చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా మనము మార్కెట్ కి వెళ్ళామంటే రెడీమేడ్ వస్తువులు ఏవైతే ఉంటాయో, వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిపైనే మొగ్గు చూపుతాం. కానీ ఒక టైలర్ షాప్కి వెళ్ళి కుట్టిద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా ఉండదు. తద్వారా ఆ యొక్క టైలర్ యొక్క జీవితం కూడా బాగుపడుతుంది కదా అని చెప్పేసి మనం ఆలోచిస్తామా? ఇప్పటి కాలంలో మనం కూడా ఆలోచించట్లేదు. అంటే ఈ యొక్క రెడీమేడ్ వస్త్రాలకి ఇప్పుడు మనం ఏ విధంగానైతే అలవాటు పడిపోయామో, అప్పట్లో రెడీమేడ్ వస్త్రాల మాదిరిగానే బ్రిటిష్ వాడు వాడి దేశంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తయారు చేసి ఇక్కడికి వచ్చి తక్కువ ధరకి, మరి వీళ్ళు 250 అంటే ఒక రకంగా గిట్టుబాటు ధర, ఎందుకంటే నెలంతా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే ఈ డబ్బులు కూడా వాళ్ళకి తక్కువ, కానీ ఆ డబ్బుతో పోల్చుకుంటే వీడు తక్కువ డబ్బుకి ఇస్తున్నాడు. దీంతో మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విదేశీ వస్తువులకు అలవాటు పడ్డారు. తద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి చేనేత కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అవి కుంటుపడ్డాయి. తద్వారా ఎంతో మంది చేనేతకారులు వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఒక రకంగా మన భారతదేశంలో కూడా అద్భుతమైనటువంటి చేనేతకారులు ఉన్నారు, అద్భుతమైనటువంటి కుటీర పరిశ్రమలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అయోధ్య ప్రాంతం అంటాం, బెనారస్ అంటాం, కాశీ అని చెప్పేసి ఆ యొక్క వస్త్రాలు చాలా చాలా ఫేమస్. ఒక రకంగా మనం చెప్పాలంటే బెనారస్ అంటే కాశీ అండి, చాలా ఇంపార్టెంట్ చూడండి. బెనారస్ కాశీ ప్రాంతంలో కావచ్చు, అయోధ్య ప్రాంతంలో కావచ్చు, అద్భుతమైనటువంటి చేనేతకారులు ఉన్నారు. అప్పట్లో కాశీ విశ్వేశ్వరుడు ఎవరైతే ఉంటారో అతన్ని దర్శించుకోవడానికి కాశీ వెళ్ళినటువంటి మన దేశస్థులు అక్కడ ఉన్నటువంటి ఏమిటి, చీరలు కావచ్చు, పంచలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అవి కొనుక్కొని మన యొక్క భారతదేశానికి తీసుకుని వచ్చేవారు. అప్పట్లో అది ఒక ఆచార సాంప్రదాయం అనమాట. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళామంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాగా ప్రసిద్ధిగాంచినటువంటి వస్తువులు మనం కొనుక్కుంటూ వస్తాం యాత్రలకు వెళ్ళేటప్పుడు. అలా అప్పట్లో మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కాశీకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని మొక్కుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్త్రాలను, ఎందుకంటే అద్భుతంగా నేర్చేవారు ఆ యొక్క వస్త్రాలనేవి, వాటిని కొనుక్కుని వచ్చేవారు. సో దీనివల్ల ఇలా అమ్ముకుంటూ బతుకుతున్నారు భారతదేశంలో ఏమిటి, ఈ యొక్క చేనేతకారులు ఎదుగుతున్నారని చెప్పేసి బ్రిటిష్ వారు ఈ యొక్క మగ్గాలను నేర్చేటటువంటి చేనేతకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బొటన వేలను నరికేయడం అనేది జరిగింది. చాలామంది చేనేతకారుల యొక్క బొటన వేలు, ఎందుకంటే ఒక చీరను తయారు చేయాలంటే తప్పనిసరిగా మగ్గంపై పని చేయాలి, మరి మగ్గంపై పని చేయాలంటే తప్పనిసరిగా బొటన వేలు అనేది అవసరం. అంటే ఆ వేళ్ళు తీసేస్తే ఇక నుంచి కూడా వాళ్ళు వస్త్రాలను తయారు చేయలేరు కదా. తద్వారా మనం ఇక బ్రిటిష్ వస్తువులను మనం సక్రమంగా అమ్ముకోవచ్చు. ఈ భారతీయులు మనకి కాంపిటీషన్ రారు, స్వదేశీ వస్తువులు మనకు కాంపిటీషన్ రావని చెప్పేసి ఇటువంటి అరాచకమైనటువంటి విధానాలకు పాల్పడ్డాడు బ్రిటిష్ వాడు అని చెప్పేసి చెప్పవచ్చును. అంతేకాదు మన భారతదేశంలో అద్భుతమైనటువంటి చిత్రాలు వేసేటటువంటి పెయింటర్స్ కూడా మన భారతదేశంలో ఉన్నారు. ఈ విధంగా మన స్వదేశీ పెయింటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అద్భుతంగా పెయింటింగ్ వేసి వారి వారి బొమ్మలను అమ్ముతుంటే బ్రిటిష్ వాడి బొమ్మలు అమ్ముడు పోవట్లేదని చెప్పేసి మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటి చిత్రకారుల యొక్క వేళ్లను కూడా నరికేటటువంటి అవకాశం అనేది చాలాసార్లు జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. అంటే వేళ్ళు తీసేస్తే వాడు పెయింటింగ్ వేయలేడు కదా అని చెప్పేసి వాడి యొక్క వేళ్లను తీసేవాడు. మగ్గాలపైన వారు కష్టపడాలి అంటే వాళ్ళకి ముందు బొటన వేలు ఉండాలి కదా అని చెప్పేసి బొటన వేలు తీసేసేవాడు. ఇటువంటి భయంకరమైనటువంటి చర్యలకు పాల్పడడం ద్వారా, ఒక ఏకస్వామి విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం ద్వారా భారత ప్రజలందరి యొక్క శ్రమను దోచుకున్నాడు, వాడి యొక్క కష్టాన్ని దోచుకున్నాడు, భారత ప్రజల యొక్క ప్రాణమానాలను కూడా తీశాడు బ్రిటిష్ వాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పట్లో మనం ఏ విధంగానైతే పోచంపల్లి చీరలు అని చెప్పేసి, గద్వాల్ చీరలు అని చెప్పేసి ఇలా వివిధ రకాల చీరల గురించి మనం చెప్తూ ఉంటాం. ధర్మవరం చీరలు అని చెప్పేసి ధర్మవరము, పోచంపల్లి, గద్వాలు ఇటువంటి చీరలు మనం ఏ విధంగానైతే చెప్తున్నామో, అప్పట్లో ఈ యొక్క అయోధ్య ప్రాంతంలో కానీ బెనారస్ ప్రాంతంలో కానీ తయారైనటువంటి చీరలు వస్త్రాలు అవి అప్పట్లో అంత ఫేమస్. అందుకే ఎక్కువగా మన భారతీయులు కొనడానికి మొగ్గు చూపేవారు. పూర్వం అక్కడున్న వాళ్ళైనా బాగుపడుతున్నాడంటే అటువంటి వాళ్ళని కూడా బతకనిచ్చేవాడు కాదు ఈ యొక్క బ్రిటిష్ వాడు. కేవలము వాడి యొక్క వస్తువులు మాత్రమే భారతదేశంలో అమ్మాలి, భారతీయులందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి వస్తువులు మాత్రమే కొనాలి అని చెప్పేసి ఇటువంటి భయంకరమైనటువంటి విధానాలకు పాల్పడ్డాడు బ్రిటిష్ వాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా
రెండవ దశలో మొత్తము కూడా బ్రిటిష్ వాడు అవలంబించినటువంటి విధానం ఏమిటంటే పారిశ్రామిక పెట్టుబడిదారి విధానము. మన దేశం నుంచి ఉత్పత్తి చేసుకున్నటువంటి ముడి సరుకులతోనే వాడి దేశంలో వస్తువును తయారు చేసి అదే వస్తువును మన భారతదేశంలోనికి తీసుకొచ్చి అమ్మడం అనేది ప్రారంభించాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇదంతా దేనికి సంబంధించినటువంటి అంశము, రెండవ దశకు సంబంధించినటువంటి అంశం అకార్డింగ్ టు ఆర్సి దత్త అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి తదుపరిగా మనం చూడాల్సింది ఏమిటండి, మూడవ దశ గురించి మనం మాట్లాడాలి. మూడవ దశ అంటే ఇప్పటి నుంచి ఎప్పటి వరకు అంటున్నాం, 1858 నుంచి కూడా 1947లో మనకి స్వాతంత్రం వచ్చినంత వరకు ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలాన్ని మనం ఏమంటున్నామంటే మూడవ దశగా వర్గీకరిస్తూ ఉన్నాం ఆర్సి దత్ ప్రకారం. మరి ఈ కాలంలో కూడా బ్రిటిష్ వారు అవలంబించినటువంటి విధానం ఏమిటంటే సేమ్ ఎగుమతులు దిగుమతులు. అంటే మన భారతదేశం నుంచి వాడి దేశానికి వస్తువులను ఎగుమతి చేసుకోవడం, వాడి దేశంలో తయారైనటువంటి వస్తువులు మన భారతదేశానికి దిగుమతి చేసుకొని ఇక్కడ మార్కెట్గా మన భారతదేశాన్ని ఉపయోగించుకొని వాడి వస్తువులు మన యొక్క భారతదేశంలో అమ్మేవాడు. ఈ యొక్క మూడవ దశలో కూడా అదే విధానాన్ని అవలంబించాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ మూడవ దశకు వచ్చే నాటికి బ్రిటిష్ వాడు అవలంబించినటువంటి విధానాలు ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించాడు బ్రిటిష్ వాడు. అంటే ఇంతకు ముందు వరకు కూడా రైతులు బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకులు కావచ్చు, అక్కడి నుంచి రుణాలు తీసుకుని వారికి నచ్చినటువంటి వ్యవసాయం చేసుకునేవారు. కానీ దీనివల్ల నష్టపోతున్నారు వాళ్ళు. వాణిజ్య పంటలు కాకుండా ఏమిటి వారి యొక్క సాంప్రదాయ పంటలు వేస్తున్నారని చెప్పేసి బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించి కేవలం ఇక నుంచి మేము రైతులకు వడ్డీ అనేది ఇవ్వము, మేము కేవలం ఎవరికి ఇస్తాం వడ్డీ, వడ్డీ వ్యాపారులకు మాత్రమే మేము వడ్డీలు ఇస్తాం. ఆ ఇచ్చినటువంటి వడ్డీ వ్యాపారాలకు ఏమని చెప్పేవారు, మేము పర్టికులర్ రంగాన్ని చెప్తాం, ఆ రంగం పైన పెట్టుబడి పెట్టేటటువంటి రైతులకు మాత్రమే మీరు అప్పివ్వండి అని చెప్పేవారు. అంటే చూడండి, ఇంతకు ముందు వరకు ఇక్కడ బ్యాంకు ఉందనుకోండి, రైతులందరూ కూడా బ్యాంకు దగ్గరకు వచ్చి వాళ్ళు రుణం తీసుకొని ఆ డబ్బుతో వాళ్ళకి నచ్చినటువంటి పంటలు వేసుకుని వారు జీవనం సాగించేవారు. కానీ ఇలా ఇవ్వడం ద్వారా ఏమిటి, రైతులు వారికి నచ్చినటువంటి పంటలు వేస్తున్నారు, బ్రిటిష్ వాడికి కావాల్సినటువంటి వాణిజ్య పంటలు వేయట్లేదు. తద్వారా ఏం చేశాడు, బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించి ఇక నుంచి బ్రిటిష్ వారు అప్పులు ఎవరికి ఇస్తారు, రైతులకి ఎవరికి ఇస్తారు, ఈ యొక్క వడ్డీ వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారికి ఇస్తారు. ఆ వడ్డీ వ్యాపారాలకు కూడా బ్రిటిష్ వారు ఏమని చెప్పేవారు, మేము మీకు అప్పు ఇస్తున్నాం కానీ అప్పును మీరు దేనికోసం ఉపయోగించాలి, ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవడైతే వాణిజ్య పంటలు వేస్తాడో ఆ రైతుకు మాత్రమే మీరు అప్పు ఇవ్వండి అని చెప్పేసి వడ్డీ వ్యాపారులకు చెప్పేవారు. సో దీంతో వడ్డీ వ్యాపారులు ఏం చేసేవారు, రైతులకు అప్పు ఇవ్వాలంటే నేను నీకు అప్పిస్తాను కానీ నువ్వు తప్పనిసరిగా వాణిజ్య పంటలు మాత్రమే వేయాలి, సాంప్రదాయ పంటలు వరి కానీ గోధుమ కానీ ఇటువంటి పంటలు మాత్రం నువ్వు వేయకూడదని చెప్పేసి వడ్డీ వ్యాపారులు చెప్పేవారు. మరి గత్యంతరం లేక వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకొని వాటిని వాణిజ్య పంటలుగా వేసేవారు. మరి ఈ విధంగా వచ్చినటువంటి వాణిజ్య పంటలు ఒకవేళ కొన్ని సందర్భాల్లో అతివృష్టి రావచ్చు, అనావృష్టి రావచ్చు, అంటే ఒక్కొక్క సందర్భంలో వర్షాలు బాగా ఎక్కువగా పడవచ్చు, తుఫానులు రావచ్చు, సునామీలు రావచ్చు, పంట దిగుబడి రాకపోవచ్చు, ఒక్కోసారి పూర్తిగా వర్షాలే పడకపోవచ్చు. మరి అటువంటి సందర్భంలో రైతుకు ఆదాయం వస్తుందంటే రావట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు, పెట్టుబడిదారులు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులను పీడించుకుంటున్నారు. ఈ విధంగా మన భారతదేశంలో ఒక రకంగా పెట్టుబడిదారు విధానాన్ని ప్రవేశపెట్టి రైతుల్ని హింసించారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ దశ అది, రెండవ దశ మూడవ దశ అని చెప్పకూడదు, బ్రిటిష్ వారు వచ్చినప్పటి నుంచి కూడా రైతుల్ని ఈ విధంగా హింసించారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాదు 1869వ సంవత్సరంలో ఈజిప్ట్ దేశంలో ఏం చేశారు, సూయజ్ కాలువను తవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ, ఈజిప్ట్ దేశంలో. ఎందుకు ఈ సూయజ్ కాలువ అంటే, ఇంతకు ముందు వరకు లండన్లో ఉన్నటువంటి అంటే ఇంగ్లాండ్ దేశం నుంచి మన యొక్క భారతదేశానికి రావాలంటే ఆఫ్రికా ఆగ్రం కింద నుంచి యూరోపియన్ల రాక్ గురించి చెప్పేటప్పుడు చెప్పాం, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పేసి, తుఫానుల ఆగ్రం అని చెప్పేసి దాని కింద నుంచి రావాలి, సౌత్ ఆఫ్రికా కింద నుంచి భారతదేశానికి, తూర్పు దేశాలన్నిటికీ కూడా. అయితే దీనివల్ల జర్నీ అనేది చాలా ఎక్కువ అవుతుంది, సమయం కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని చెప్పేసి ఈజిప్ట్ దేశం గుండా ఒక షార్ట్ కట్ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, దాన్నే సూయజ్ కాలువ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి 1869 కాలం నుంచి కూడా, తరువాత కాలం నుంచి కూడా ఏం చేశారు, సూయజ్ కాలువ గుండా, ఈజిప్ట్ గుండా ఉన్నటువంటి సూయజ్ కాలువ గుండా వ్యాపారాన్ని చేయడం అనేది ప్రారంభించారు ఇక బ్రిటిష్ వారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. దేనికి సంబంధించి మనం మాట్లాడుతున్నది, ఈ యొక్క మూడవ దశ సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా బ్రిటిష్ వాడు ఏకస్వామ్య విధానాన్ని అనుసరించడము, పారిశ్రామిక పెట్టుబడిదారి విధానాన్ని అనుసరించడము, మన భారతదేశాన్ని ఒక విఫణ విధిగా ఉపయోగించుకోవడము, బ్యాంకింగ్ రంగాన్ని నియంత్రించడము, రైతుల చేత కేవలం వాణిజ్య పంటలను మాత్రమే వేయించడము, వీటన్నింటి ఫలితంగా భారతదేశంలో తిరుగుబాట్లు రావడం అనేది జరిగింది, రైతులలో అసంతృప్తి నెలకొన్నది. సో భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు, రాజులు కావచ్చు, రైతులు కావచ్చు, సాధారణ
సాధారణ ప్రజలు కావచ్చు సిపాయిలు కావచ్చు వాళ్ళందర్ని కూడా చాలా భయంకరంగా హింసించాడు అయితే వీరందరిలో బ్రిటిష్ వాడి ఆర్థిక విధానాలను చూసి అయితే ఇక్కడందర్ని మనం తీసుకురాకూడదు సిపాయిలు కావచ్చు స్వదేశీ సంస్థానాల రాజులు కావచ్చు సాధారణ ప్రజలు కావచ్చు వీళ్ళందర్ని మనం తీసుకురావద్దు మనం మాట్లాడుతున్న అంశం ఏమంటంటే బ్రిటిష్ వారి ఆర్థిక విధానాలు అంటున్నాం అంటే బ్రిటిష్ వాడు మన భారతదేశంలో అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్ల వీళ్ళందరితో పోల్చుకుంటే ఎక్కువగా నష్టపోయిన వాడు ఎవరంటే రైతులు నష్టపోయారు సో దీంతో ఎలాగైనా సరే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైతులు ఉన్నారు పట్టరానంత కోపంతో ఉన్నారు వీడు చేసినటువంటి చట్టాలు వీడు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల సో ఎలాగైనా సరే మరలా భారతదేశ ప్రజల్ని భారతదేశ రైతులను మన వైపు తిప్పుకోవాలని చెప్పేసి 1858 జరిగినటువంటి విక్టోరియా మహారాణి ప్రకటన సిపాయిల తిరుగుబాటు 1857 జరిగిన తర్వాత విక్టోరియా మహారాణి 1858 విక్టోరియా మహారాణి ప్రకటన చేస్తూ దాన్ని మనం 1858 భారత ప్రభుత్వ చట్టం అంటాం ఈ చట్టం ప్రకారం ఇక నుంచి కూడా మేము భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వము పెట్టుబడిదారి విధానాన్ని అవలంబించము మీ భారతదేశాన్ని ఒక విఫన వీధిగా మేము మార్చము ఇక నుంచి కూడా వ్యాపారదారులకు రుణాలు ఇస్తాము పంటలు ఏ విధంగా పండించాలి అనేటువంటి విషయాలపైన అవగాహన కల్పిస్తాము కేవలం వాణిజ్య పంటలు మాత్రమే కాకుండా సాధారణమైనటువంటి సాంప్రదాయ పంటలను కూడా వేయనిస్తామని చెప్పేసి ఇలా వివిధ రకాల చట్టాలు చేసి మన భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి రైతుల్ని నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేశారు ఇక బ్రిటిష్ వారు ఏ చట్టం ప్రకారం 1858 చార్టర్ చట్టం ప్రకారం ఎందుకంటే రైతులు సిపాయిలు అందరి దగ్గర కూడా తీవ్ర అసంతృప్తి రావడం వల్లనే భారతదేశం మొత్తం మీద కూడా సిపాయిల తిరుగుబాటు అనేది వచ్చింది మరి దీనికి చేయాలి అంటే దీనిలో మార్పు తీసుకురావాలంటే ముందు రైతుల్లో అసంతృప్తిని మనం తొలగించాలి అంటే వారికి అనుగుణంగా కొన్ని చట్టాలు చేయాలి ఇంతవరకు కూడా వారిని హింసించాం కాబట్టి వారికి అనుగుణంగా కొన్ని చట్టాలు చేయాలని చెప్పేసి ఎన్నో చట్టాలు చేశారు ఏమిటే ఆ చట్టాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏమిటి దక్కన్ భూస్వామ్యదారుల చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం దక్కన్ వ్యవసాయదారుల చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం బెంగాల్ వ్యవసాయదారుల చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం అధిక రుణాల వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం అదేవిధంగా అస్సాం భూముల చట్టం అని చెప్పేసి చెప్తా ఉంటాం ఇలా వివిధ రకాల చట్టాలను తీసుకొచ్చారు ఈ చట్టాలను తీసుకురావడంతో ఎందుకు ఈ చట్టాలన్నీ ఎవరికి సంబంధించిన చట్టాలు భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి ఫేవర్గా ఉన్నటువంటి చట్టాలు అంటే దక్కన్ భూస్వామ్యదారుల చట్టం అంటే ఏదైతే అంటున్నామో ఈ చట్టం ద్వారా ఏమిటి ఇక నుంచి కూడా మిమ్మల్ని జమీందారులు కావచ్చు భూస్వాములు కావచ్చు శిస్తు వసూలు చేయాలని చెప్పేసి మీ భూముల్ని మేము లాక్కుంటున్నామని చెప్పేసి మీరు మాకు సకాలంలో వడ్డీ చెల్లించట్లేదని చెప్పేసి ఇంతకు ముందు వరకు మీ దగ్గర నుంచి భూములు లాక్కునేవారు కానీ ఇక నుంచి లాక్కోరు మీ భూములు మీవే మీకు శాశ్వతంగా హక్కులు కల్పిస్తున్నామని చెప్పేసి ఇటువంటి వివిధ రకాల చట్టాలను చేయడం అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సో ఈ చట్టాలను చేయడం ద్వారా మన యొక్క భారతీయ రైతులు ఏం నమ్మారు నిజంగానే ఎన్నాళ్ళు కూడా బ్రిటిష్ వారు మనల్ని హింసించారు కదా కానీ వీళ్ళలో మార్పు వచ్చింది ఇటువంటి చట్టాలను చేయడం ద్వారా మనకి కూడా న్యాయం చేస్తున్నారని చెప్పేసి భారతీయ రైతులని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు నమ్మించారు కూడా బ్రిటిష్ వారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏ యొక్క దశలో ఆర్సీ దత్త ప్రకారము ఈ యొక్క మూడవ దశలో 1858 విక్టోరియా మహారాణి ప్రకటన చేసినప్పటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చినంత వరకు బ్రిటిష్ వారు ఈ విధంగా నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు అప్ టు ఎప్పటి వరకు జాతీయోద్యమం మొదలైనంత వరకు ఉద్యమాలు విప్లవాలు మొదలైనంత వరకు కూడా అంటే భారతదేశ ప్రజల్లో మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సంగ్రామ పోరాట యోధులు భారతదేశ ప్రజలందరిలో కూడా ఒక ఏమిటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరగబడేంత వరకు కూడా భారతీయ రైతులను నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు ఇలా వివిధ రకాల చట్టాలు చేయడం ద్వారా బ్రిటిష్ వారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇది ఓవరాల్ దేనికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటంటే బ్రిటిష్ వారు మన భారతదేశంలో అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆర్థిక విధానాలు అనేవి ఆర్సీ దత్త అనేటువంటి వ్యక్తి మూడు రకాలుగా వర్గీకరించాడు దాన్నే 1773 నుంచి 1813 వరకు ఉన్నటువంటి కాలాన్ని మొదటి దశ అని చెప్పేసి అదేవిధంగా 1813 నుంచి 1858 వరకు ఉన్నటువంటి కాలాన్ని రెండవ దశ అని చెప్పేసి అదేవిధంగా 1858 నుంచి 1947 వరకు ఉన్నటువంటి కాలాన్ని మూడవ దశ అని చెప్పేసి ఇలా మూడు రకాలుగా ఈ యొక్క ఆర్సీ దత్త అనేటటువంటి వ్యక్తి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలని ఏమిటి వివరించేటటువంటి ప్రయత్నం చేశాడు బ్రిటిష్ వారు మన భారతదేశానికి చేసేటటువంటి మోసాన్ని భారతదేశ ప్రజలకి భారతదేశ రైతులకి అర్థమయ్యే విధంగా ఆ యొక్క గ్రంథంలో పొందుపరిచాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి